ఏంటి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఎలాంటి వాళ్ళని? అతనికి ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా? ట్రాఫికింగ్ అంటే తెలుసా? చూపించమంటావా? చూపిస్తా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీస్, ఇంతమంది లేడీస్ ఈయన దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి, వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. ఆఫ్ నిక్కర్లు, ఆఫ్ బికినీలు. ఏమండి ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా పది మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్, ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగ ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబులాగా, తిరుగుమోతులాగా, తాగుమోతులాగా నువ్వు అడగవు కదా? నువ్వు అడగవు, ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా? మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని, చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నా నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడో చిన్న చిన్న నిక్కర్లేసుకొని. ఇది ట్రాఫికింగ్, దీనికి వచ్చిందే యువర్ గ్రేట్. ఇంకొక ట్రాఫికింగ్ చెప్పమంటావా? ఒకడు చెప్పబోతున్నా, నాకు సిగ్గేస్తుంది. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు. అమ్మాయిని పంపించారు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా?